పర్టిక్యులర్ గా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలని మైన్యూర్ థింగ్స్ కూడా గురించి కూడా ఆలోచిస్తున్నాం దానికి ఎగ్జాంపులే పోలీస్ డిపార్ట్మెంట్కి రెండు వేల నాలుగులోనో రెండు వేల ఎనిమిదిలోనో ఎప్పుడోనంట వంద లీటర్లు పెట్రోల్ ఇచ్చేదంట మళ్ళా దాన్ని ఈరోజు ఎన్హాన్స్ చేసి వాళ్ళు తిరిగేదానికి మూడు వందల లీటర్ల వరకు కూడా మేము ఈరోజు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి నెలకు మూడు వందల లీటర్లు పెట్రోల్ కూడా ఇచ్చే పరిస్థితి అది చాలా మైన్యూర్ థింగ్ దాన్ని కూడా పక్కన పెట్టు అంటే మేమెందుకు అంటే ఇలాంటి మైన్యూర్ థింగ్స్ గురించి కూడా ఆఖరికి మోడరైజేషన్ ఆఫ్ ఫండ్స్లోని వాటికి పోలీస్ ఫండ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్కి ఇచ్చే డబ్బులకి యూసీలు చెల్లించక యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ చెల్లించకపోతే వాళ్ళు డబ్బులు ఆపేశారు ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎందుకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేకపోయాడు నిజంగా యూజ్ చేస్తుంటే యుటిలైజేషన్ సర్టిఫికేట్ చేయడానికి ఏంటి నొప్పి మా నోటు చేసింది ఏంటంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు ఎందుకు అంటే పోలీస్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి అది మానేసి ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఈరోజు ఆ మ్యాచింగ్ గ్రాంట్ అరవై కోట్ల రూపాయలు కూడా మొన్న మేమిచ్చాం ఈరోజు తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం ఎక్కడ కానీ ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్కి దానికి కూడా పది కోట్ల రూపాయలు ఇచ్చాం సీసీ కెమెరాస్ మళ్ళీ మొత్తం అన్నీ చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కూర్చొని రివ్యూ చేసి మొత్తం ఎక్కడైతే ఎక్యూజ్ నిందితుడు అన్నవాడు తప్పించుకోవడానికి వీలు లేదు మనం సీసీ కెమెరాస్ ఉపయోగిస్తామా డ్రోన్స్ ఉపయోగిస్తామా వాళ్ళ ఫోన్ ట్రాకింగే చేస్తామా వాట్ ఎవరిట్ మేబీ ఏమి జరిగినా నిందితుడు అన్నవాడు ఇటు పరిస్థితి తప్పించుకోవడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇస్తే ఈ నాలుగు నెలల కాలంలో జరిగిన ఏ సంఘటనలోనైనా వితిన్ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నెలల తరబడి పట్టేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులు పట్టుకుని రిమాండ్కి పంపించే పరిస్థితి ఆ రిమాండ్కి వెళ్ళిన నిందితులు కూడా అతి త్వరగా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయమని హైకోర్టులో మేము లెటర్లు పెట్టిన పరిస్థితి ఇవన్నీ కూడా స్పెషల్ కోర్టులు ఇచ్చే మేము ఇచ్చే ఇనిషియేషన్ మేము తీసుకుంటున్నాం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ఐదు సంవత్సరాల తాలూకా నీ పాపం ఈరోజు శాపమై కూర్చుంది దీన్ని తిరిగి రీస్టోర్ చేయడానికి మేము బ్రిక్ బై బ్రిక్ మేము పెడతా ఉంటే ఈరోజు తిరిగి మా మీద బురద చల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది అరే ఈరోజు మాట్లాడితే నిన్నెవరో మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు బాలకృష్ణ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకోవచ్చు కదా రాజకీయాలు ఎందుకు అనేది ఎక్కడో చదివాను నేను మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి ఏదో షో చేసేవారు కదా ఏదో షోలు చేసే వరకు రోజు అయిన నా అఫ్ కోర్స్ వాట్ ఎవరిట్ నేనేమంటానంటే ఎక్కడ మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మా గవర్నమెంట్లో కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది ఈరోజు మీకు చెప్తున్నా ఇమ్మీడియట్గా ఐదు ఎందుకు ఇరవై నాలుగు గంటలు పట్టుకోగలుగుతున్నారు పోలీసులు ఈరోజు ఈ సిస్టమ్స్ అని లేకపోయినప్పటికీ కూడా ఇదే సిస్టమ్స్ అన్నీ ఉండుంటే ఇంకా పోలీసులు ఎలా పనిచేసేవారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దయచేసి మీరు తమరు గమనించాలి మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే గారు లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలీసులు మీరు ఇన్వెస్టిగేషన్కో లేకపోతే క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపేలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు జనసేన పార్టీ నాయకులు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చారా వాళ్ళు తిన్నారా వాళ్ళు బొజ్జున్నారా వీటి మీద ఆలోచించే పోలీసులు కాపలా పెట్టవు తప్పించి ఏ రోజైనా బయటకు వచ్చి అయ్యో అమ్మాయి మీద అత్య జరిగింది అక్కడ ఎందుకు జరిగింది వాటి మీద ఏ రోజైనా మీరు కాన్సన్ట్రేట్ చేశారా చేస్తుంటే ఇన్ని జరిగి ఇప్పుడు ఇప్పటికి ఇన్ని జరుగుతుండేవా మేము ఈరోజు లే ఆఖరికి మీకు విషయం చెప్తున్నాను ఒక చిత్తశుద్ధ కలిగిన నాయకుడు తాలూకా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉదాహరణగా తీసుకోవాలి ఈరోజు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి తెలియాలి ఒక్క చిన్న మన పోలీస్ స్టేషన్స్లోనూ రైల్వే స్టేషన్స్లోనే బస్ కాంప్లెక్స్లో మనం చూస్తాం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తారు మరి ఇలా సమాజానికి సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద తెగబడి వెళ్ళే వాళ్ళని రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదా నీకు ఈరోజు మళ్ళీ తిరిగి కెమెరా సిస్టమ్స్ సీసీ కెమెరా అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడమే కాకుండా వాటికి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏమి ఇన్ జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావాలి హిందూపూర్లో ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు తెలుసా అక్కడ సీసీ కెమెరాలు కూడా పగలగొట్టినా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని అక్కడ టీవీ ఫుటేజ్తోనే ఆ నేరస్తుని అతి ఈజీగా పట్టుకునే పరిస్థితి కనిపించింది అంటే సీసీటీవీ అంత ఈరోజు నిన్న తెనాల్లో జరిగిన సంఘటనలో కూడా ఇందాక ఎస్పీ గారితో మాట్లాడితే సీసీటీవీలో వాళ్ళని పట్టించిన నిందితుడిని పట్టించినాయండి అని చెప్పి చెప్పారు అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సీసీటీవీలే నిర్వీర్యం చేసి మూలబడేసినోడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి నేరాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు ఈ మధ్యన కొత్తగా వెళ్తాడంట అక్కడికి వెళ్తాడంట మరి నాగమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు చంపేశారు కదా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా అప్పుడు నాగమ్మ నీ సొంత నియోజకవర్గం వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా కనీసం వాళ్ళు ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు నాగమ్ ఇల్లు ఆ కనీసం వాళ్ళకి న్యాయం జరిగిందా ఎవడైతే చంపాడో వాళ్ళకి శిక్ష పడిందా దాని గురించి ఎప్పుడైనా ఆలోచించేవా మరి రమ్య నువ్వు ఈ తాడేపల్లి నుంచి గుంటూరు ఎంత దూరం మరి ఆ రోజు ఎందుకు పోవాలి నువ్వు రమ్య దగ్గర రమ్య వాళ్ళ ఇంటికి అప్పుడు ముఖ్యమంత్రి కదా ఈ రోజు అంటే పద పదకొండు సీట్లు సంపాదించుకున్న ఒక పులివెందుల ఎమ్మెల్యేవి రోజు వెళ్తానంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చట్టాన్ని సంరక్షించుకొని నీ చేతుల్లో పవర్ఫుల్గా ఉండే టైంలో ఎందుకు రమ్యాన్ హత్య చేసినప్పుడు వెళ్ళలేదు అనూషాన్ హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయో స్నేహలతను హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయో అంటే చాలామంది ఇంకా జ శ్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయో డ్రగ్స్తోని ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పినప్పుడు ఎందుకు దాని గురించి ఒక రివ్యూ కూడా పెట్టలేకపోయో డ్రగ్స్ మీద ఇన్ని సంఘటనలు జరిగి ప్రతిపక్షాలని నీ మీద పడిన రోజు కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇది కాదు అని చెప్పలేకపోయావు ఈరోజు శవరాజకీయాలు చేయటానికి మా మీద బురద చల్లటానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వెళ్ళు వెళ్ళే ముందు నీకు ఆత్మసాక్షి ఏదో చాలా మాట్లాడతావు నీతి నిజాయితీ ఏ చాలా మాట్లాడతావు నువ్వు అలాంటిది ఏదైనా కొంచెం మనసులో ఉంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి కోరిలేషన్ చేసుకో ఒకసారి అసలు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయావు ఈ రోజు ఎందుకు రాజకీయం చేయడానికి చూస్తున్నావు అంటే ఇది కేవలం రాజకీయంగా మా మీద బురద చల్లడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు అని చెప్పడానికి ఇది క్లియర్ కట్ నిదర్శనం ఆ రోజు ఇన్ని సంఘటన అమ్మాయిలు మిస్ అయిపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నాపి ఆయన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశావు అని అమ్మాయిని చంపేసిన తర్వాత చంపిన నిందితుని పట్టుకోండి నేను మేము వెళ్తే నా మీద లోకేష్ గారి మీద కూడా ఆ రోజు కేసులు పెట్టిన నాతో చాలా మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి మేము ఎక్కడికైనా వెళ్తామంటే మమ్మల్ని ముందుగానే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి పరిస్థితి మేము ఏం హౌస్ అరెస్టులు చేయలేదే ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేయండి ఈ నాలుగు నెలల కాలంలో నువ్వు అనుకున్నట్టుగానే మేము మేము ఉంటే కనుక ఈ నాలుగు నెలల కాలంలో ఒక్క హౌస్ అరెస్ట్ చూపించు ఒక్కసారి ఒక్క హౌస్ అరెస్ట్ నువ్వు జైలు జైలుకి వెళ్ళా ఉన్నా పరామర్శిస్తాను నిందితుని పరామర్శిస్తాను నేరస్తుని పరామర్శిస్తానన్నా మేము పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఈరోజు ఎక్కడికైనా వెళ్తానన్నా మేము పర్మిషన్ ఇస్తున్నాం మేమేం ఆపట్ల కానీ ఒకటేంటంటే కేవలం ఇది ప్రజలకు నేను వినిపించుకునే పరిస్థితి ఈరోజు వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఖజానాలో డబ్బులు లేవు మొత్తం ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆ ఉన్న ప్రతి అమౌంట్ని కూడా డైవర్ట్ చేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ఉపయోగించుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వంద రోజుల పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన చెప్పింది చెప్పినట్టుగా చేయాలని ఉద్దేశంతో పెన్షన్ల దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తూ ఈరోజు నేరాలను అరికట్టాలి ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రాకూడదు అని పోలీస్ వ్యవస్థలతోని పదే పదే రివ్యూలు చేసుకొని మళ్ళా తిరిగి పోలీస్ వ్యవస్థల్ని కట్టుదిట్టంగా పునరుద్ధించాలి అని చెప్పి డబ్బులు లేకపోయినా కూడా ఆ డబ్బులు కొన్ని డబ్బులను తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థకిచ్చి ఈరోజు పోలీస్ వ్యవస్థని పటిష్టం చేసి గౌరవంగా పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా చేస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు జరుగుతున్న ఏ సంఘటన జరిగినా కూడా కంపల్సరీగా వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష పడే విధంగా వాళ్ళని ఏదో బెయిల్ వస్తుంది మేము బయట తిరిగేస్తాము అన్నది కాకుండా వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడి ప్రతి ఒక్కరు భయపడే విధంగా అనేవాడు పట్టుకోవడానికి నేరస్తులను తప్పించుకోవడానికి కూడా భయపడేటట్టుగా ఈరోజు సిస్టమ్ అంతటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడే మాటలకి తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు మీకు కూడా కంపల్సరిగా ఉందని చెప్పి నేను అప్పీల్ పెడుతున్నాను ఎందుకనంటే ఈరోజు ప్రతి ఒక్క సీసీటీవీ కెమెరాస్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం మళ్ళీ అన్ని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ అథెంటికేషన్ దగ్గర నుంచి హాక్ వెహికల్స్ ఎవ్రీథింగ్ ఫోరెన్సిక్ కిట్ అన్నీ ఇస్తున్నాం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చింది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి అమరావతిలో సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే అది ఇమీడియట్గా కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసి సగం వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వదిలే అయిపోయిన తర్వాత ఇతగాడు వచ్చాడు మా పులివెందుల ఎమ్మెల్యే సీఎం అయ్యాడప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నమ్ముతారా అది కేవలం అమరావతి రాజధానిలో ఉన్నది అని ఒకే ఒక కారణంతో ఒక చిన్న ఇటుకు ముక్క కూడా వేయలేదండి ఈ రోజు మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాని కన్స్ట్రక్షన్కి మేము రెడీ చేస్తున్నాం ఎలాగ దర్యాప్తులు జరిగిపోతే ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ లేదు ఒక అప్పా లేదు ఒక గ్రహ వన్స్కి సంబంధించింది లేదు గ్రేహ హౌండ్స్కి సంబంధించి గ్రే హౌండ్ దానికి ఇంచుమించుగా రెండు అది రెండు వందల కోట్లు ఇస్తే తొమ్మిది కోట్ల ముందు రిలీజ్ అయితే దానికి కూడా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఆగిపోయినాయి మళ్ళీ ఈరోజు మేము వచ్చి మళ్ళీ గ్రహ ఒక అది కపటాలని మేము చూస్తున్నాం అంటే మొత్తం నిర్వీర్యం చేశాడని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ నువ్వు ఎనీ టైం రా జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తావో నీ క్యాడర్ వస్తుందో ఇక్కడ అప్పుడప్పుడు బెంగళూరులో అది కూర్చొని మాట్లాడే మీ గ్యాంగ్ వస్తుందో నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నా అరే చంద్రబాబు నాయుడు గారిని పార్ట్ టైం పాలిటీషియన్ అన్నాను నీకు నోరేలా వచ్చిందో నాకు అర్థం కాలే విజయవాడ వరదలు వస్తే ఇరవై నిమిషాలు ఉన్నాడు మొత్తం ఇరవై రోజుల వరదలలో జనాలు అందరూ ఉండిపోతే ఇరవై నిమిషాలు ఉండి ఆఫ్ సడన్ బెంగళూరుకి ఫ్లైట్ ఎక్కేసేవాడువి ఈ రోజుకి కూడా నువ్వు ఇక్కడికి ఎక్కడికైనా రావాలంటే బెంగళూరు నుంచి రావాలి బెంగళూరు నుంచి వచ్చి ఆ రెండు రోజులుండి మళ్ళీ చక్కగా బెంగళూరు వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అత్తగాడు గురించి మాట్లాడిపోయి వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడినా తిరిగి మా దగ్గర ఒక సమాధానం ఉంటుంది అది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే సమాధానం మా దగ్గర ఉంటుంది బుల్డోస్ చేసే సమాధానం కాదు మేము చేస్తున్నాం దానికి ప్రజలు చూస్తున్నారు ఇంకా మేము చేస్తాం చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించాల్సింది